వన్యప్రాణుల వారోత్సవాలలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల రేంజ్ పరిధిలోని నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో ప్లాస్టిక్ మరియు ఇతర హానికర వ్యర్థాలను లేకుండా చేయాలని మార్కాపురం డివిజనల్ అటవీ శాఖ అధికారి బబిత రోలపెంట వద్ద నిర్వహించిన సమావేశంలో సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మార్కాపురం డివిజనల్ అటవీ శాఖ అధికారి బబిత మాట్లాడుతూ, దోర్నాల రేంజ్ లో ప్రధానంగా కర్నూలు గుంటూరు రోడ్డు మరియు దోర్నాల శ్రీశైలం రోడ్డు గుండా ప్రతిరోజు వేలాది వాహనాలు ప్రయాణిస్తున్నందున ప్రయాణికులు వేసే ప్లాస్టిక్ వలన వన్యప్రాణులకు హాని కలిగే అవకాశం ఉన్నందున వాటిని శుభ్రపరచడానికి పై రెండు రోడ్ల వెంట 20 మంది స్వచ్ఛ సేవకులను నియమించినట్టు వారు తెలిపారు. ప్రత్యేకించి రెండు రోడ్ల వెంట పూర్తిగా ప్లాస్టిక్ తొలగించే ఉద్దేశంతో రేంజ్ సిబ్బంది మొత్తం పాల్గొన్నారు అని తెలిపారు. దోర్నల సబ్ డిపిఓ వినీత్ కుమార్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ ను అడవుల్లో వేయకుండా ప్రయాణికులకు అటవీ చెక్పోస్టుల వద్ద వారికి అవగాహన కల్పించాలని కోరారు. ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాల గురించి, వన్యప్రాణుల సంరక్షణ గురించి దోర్నల రేంజ్ అధికారి కెసి సునీల్ కుమార్ పెద్ద మస్తానుల గూడెం చెంచుకుంట గూడెంలలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి ముక్కు ప్రసాద్ రెడ్డి, రామనాయక్ సెక్షన్ అధికారి ప్రకాష్ రావు, బీటు అధికారులు, స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.